హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కార్యాలయం ద్వారా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా 685 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th 12th ఎనీ డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, అందరికీ ఒక రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోని చివరిదాకా చూసిన తర్వాత. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నేషనల్ కెరీర్ సర్వీసెస్ ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని జాబ్స్కి సంబంధించి జాబ్ మేళాని డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు విశాఖపట్నం వాళ్ళు. సో దీనికి సంబంధించి మనకు ఇక్కడ చూసుకుంటే 22వ తేదీ ఫ్రైడే చూసుకుంటే మార్నింగ్ 10 AM నుండి, సో వీటికి సంబంధించిన జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు విశాఖపట్నంలో. ఎక్కడ అంటే, సో ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇక్కడ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, కంచర్పాలెం ఓల్డ్ ఐటీఐ క్యాంపస్, డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కంచర్పాలెం విశాఖపట్నంలో. సో ఇక్కడ మనకు ఏమేం జాబ్స్ ఉన్నాయని చూసుకుంటే వాల్మార్ట్కి సంబంధించి ఉన్నాయి. సో జాబ్ లొకేషన్ వచ్చి విశాఖపట్నం ఉంటుంది. ఫ్లోర్ అసోసియేట్, వ్యాన్ డెలివరీ బాయ్స్ సంబంధించి, 10th అండ్ అబోవ్ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఎలిజిబుల్. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ 18 to 30. సో ఇక్కడ టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. 12,800 శాలరీ అయితే ఇస్తారు. బిక్సీ మొబైల్కి సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంకి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 12 to 16,000 వరకు శాలరీ ఇస్తారు. అలాగే హెచ్ఆర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సిఐఈఎల్కి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 13,500 అయితే ఇస్తారు. మెడ్ ప్లస్కి సంబంధించి ఫార్మసిస్ట్, ఆడిట్ అసిస్టెంట్స్, సిఎస్ఏ డెలివరీ అసిస్టెంట్కి సంబంధించి ఒక 16,000 వరకు శాలరీస్ ఇస్తారు. 100 వేకెన్సీస్ ఉన్నాయి. మిట్సుబా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి శ్రీ సిటీ ఏదైతే మనకు తిరుపతి దగ్గర ఉందో, సో అక్కడ, సో వ్యాకన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ సపోర్ట్ టీమ్కి సంబంధించి ఎనీ బీటెక్ ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 17,250 ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఫుడ్ అయితే ఇక్కడ ఇస్తారు. ఇక్కడ 30 వేకెన్సీస్ ఉన్నాయి. బిలో 24 ఇయర్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ బీటెక్ ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బిగ్ బాస్కెట్కి సంబంధించి విశాఖపట్నం లొకేషను 50 వేకెన్సీస్ ఉన్నాయి. 14,000 నుండి 35,000 వరకు శాలరీ ఇస్తారు. స్టోర్ అసోసియేట్స్, డెలివరీ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 10th పైన చదువుకున్న మేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. టీమ్ లీజ్కి సంబంధించి విశాఖపట్నం మనం లొకేషను 18,000 to 25,000 వరకు శాలరీ ఇస్తారు. 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటరు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో దీనికి సంబంధించి మనకు రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్, టెలికాలర్స్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అలాగే మహాదేవ్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి 17,000 ప్లస్ ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ అయితే ఇస్తారు. 180 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐకి సంబంధించి ట్రేడ్ చేసిన వాళ్ళు, ఎనీ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, బట్ ముంబైలో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. శ్రీరామ్ ఫైనాన్స్ సంబంధించి ఇక్కడ 13,000 to 25,000 వరకు శాలరీ ఇస్తారు. 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటరు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి విశాఖపట్నంకి సంబంధించిన వేకెన్సీస్ ఇవి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ncs.gov.in అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని, సో ఇక్కడికి ఇంటర్వ్యూకి డైరెక్ట్గా వెళ్ళండి. మీకు దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ PDF అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మన క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని స్కాన్ చేసి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే మనకు జాబ్ మేళాకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి ncs.gov.in. సో నేషనల్ కెరీర్ సర్వీసెస్ సంబంధించి మనం ఒక 3-4 ఇయర్స్ ముందే చెప్పాము. సో ఆ వెబ్సైట్లో ఎవరైనా రిజిస్టర్ చేసుకొని ఉంటే సో ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోయింటే ఇక్కడ మనకు సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి, లేకపోతే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. మనకు ఎలా రిజిస్టర్ చేయాలో తెలియట్లేదు అంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ డేట్ ఇచ్చేశారు కాబట్టి, సో మనకు ఈ అడ్రస్కి అయితే వెళ్ళిపోండి. ఏదైనా అప్పటికప్పుడు మీకు అప్లై చేయాల్సి ఉంటే అప్లై చేసుకొని కావాలంటే కూడా మీరు ఇక్కడ ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మొత్తం 6,650 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి వెళ్ళి. సో ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో వ్యాకెన్సీస్ ఉన్నాయి, అలాగే ముంబైలో కూడా వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, విజయనగరము, శ్రీకాకుళంలో, నెల్లూరు అంటే తిరుపతి దగ్గరలో, శ్రీ సిటీలో, సో వ్యాకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.